ఓ మహిళా పోలీసుపై ప్రేమించిన యువకుడు అత్యాచారం చేసిన ఘటన విజయనగరం జిల్లా ముసిడిపల్లి సచివాలయంలో చోటు చేసుకుంది. ఇంజనీర్ అసిస్టెంట్ పనిచేస్తున్న రెడ్డి నవీన్ అనే యువకుడు మహిళా పోలీసును లవ్ చేశాడు. తన ఫ్యామిలీతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. అయితే కొన్ని విభేదాలు రావడంతో గొడవ జరిగి ఆ మహిళా పోలీసుపై అత్యాచారానికి దిగాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఏ సింహద్రప్పుడు తెలిపారు. దాంతోపాటు వాళ్ళ అమ్మ ప్లస్ వాళ్ళ సిస్టర్ ఒక సెల్ నుంచి కూడా వీళ్ళు ఫాదరే పెట్టడం ప్లస్ ఇతరులు కూడా నేను పెడతానని చెప్పేసి ఈ అమ్మాయిని భయభ్రాంతులు గురి చేయడం ప్లస్ ఈ బ్లాక్మెయిల్ చేయడం చేస్తున్నారు. సో దాంతో నిన్న మనకి పోలీస్ స్టేషన్కి నిన్న విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి అప్రోచ్ అవ్వడం జరిగింది. వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసాం. కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిని మన అదుపులో తీసుకున్నాం. విక్టిమ్ గర్ల్ని మనం మెడికల్కి పంపించాం, మెడికల్ టెస్టుల కోసం. ప్లస్ ఎక్యూజ్ని కూడా ఈరోజు ఇప్పుడు రిమాండ్ పంపిస్తాను. సెక్షన్స్ మనకి 376 వేశారు, 420 వేశారు, 376 రేప్ కంటెంట్స్ ప్లస్ 4 మనకి 420 వేశారు చీట్ చేసినందుకు గాను. దాంతోపాటు మనకి 354 అంటే విమెన్ ని మోడెస్టీని ఇచ్చేసినందుకు 354 వేశారు. ప్లస్ ఐటీ యాక్ట్ కూడా మనకి 67A అని ఐటీ యాక్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అభ్యంతరకరమైన ఫొటోస్ ఉన్నాయో అవన్నీ షేర్ చేయడం జరిగింది వాళ్ళ ఫాదర్కి, ప్లస్ బ్లాక్మెయిల్ కూడా చేశారు కాబట్టి వాటికి సంబంధించి ఐటీ యాక్ట్స్ కూడా మనం వేయడం జరిగింది. పేరెంట్స్ రెండు బోత్ ఫ్యామిలీస్ నుంచి కూడా వీళ్ళు పెళ్లి చేయడానికి సుముఖంగా ఉన్న ఈ కట్నం విషయం వచ్చేసరికి చిన్న మన రప్చర్ జరిగింది. సో దాంతో ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ పెరిగి వీళ్ళు పెళ్లి చేసుకోకుండా అంటే పెళ్లి అనే ఇది కాకుండా ఎగో క్లాషెస్ వచ్చాయి ఇద్దరికి ఒకరికొకరు. సో అవి డిస్టర్బ్ అయ్యి వాళ్ళ రిలేషన్ డిస్టర్బ్ అయిన తర్వాత ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో ఆయన ఏం చేశాడంటే వీళ్ళు ఇంటిమసీగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇద్దరు కలిసి ఉన్నాయి, అంటే వీళ్ళ ఫాదర్ పెట్టడం, అమ్మాయి వాళ్ళ ఫాదర్ పెట్టడం.